ప్రెట్ ఛానల్కి ఘన మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో పెట్టిన మన రెండో ఛానల్ రూపమ కబుర్లు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రబల్ స్టార్ అనగానే తెలుగు వారికి గుర్తొచ్చేది కృష్ణంరాజు గారు కానీ కర్ణాటకలో రబల్ స్టార్ అంటే గుర్తొచ్చేది మాత్రం అంబరీష్ గారే రౌద్రరసం నిండిన పాత్రలో తనదైన విభిన్నమైన శైలిలో నటన ప్రదర్శించడమే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన పాత్ర పోషించి మూడుసార్లు ఎంపీగా ఒకసారి కేంద్ర మంత్రిగా కర్ణాటక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిప్యూటీ ప్రెసిడెంట్గా వివిధ పదవులు అలంకరించి ఆ పదవులకే తేవడమే కాకుండా కన్నడ సినిమా చరిత్రలో త్రిమూర్తులుగా పేర్కొని రాజ్ కుమార్ గారు విష్ణువర్ధన్ గారితో పాటు కన్నడ దిగ్గజ నటుల్లో ఒకరిగా నిలిచి ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో ఎంతో మంది గొప్ప స్నేహితుల్ని సంపాదించుకుని ఆపదలో ఉన్నవారిని అన్ని విధాలా ఆదుకునే అభినవ దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంబరీష్ గారి అసలు పేరు మలవల్లి హుచ్చగౌడ అమర్నాథ్ ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు మే ఇరవై తొమ్మిదిన కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మండ్యా జిల్లాలో దొడ్డరసనకేరే గ్రామంలో హుచ్చౌడ గారు గారుల దంపతులకి ఏడుగురు సంతానంలో ఆరవ సంతానంగా జన్మించారు ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మండ్యాలోనే సాగింది ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం మైసూరులో పూర్తి చేశారు అంబరీష్ గారికి భార్య సుమలత కుమారుడు అభిషేక్ ఉన్నారు సుమలత గారు తెలుగులో కూడా ఎన్నో మంచి చిత్రాల్లో ప్రత్యేకించి మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి అప్పట్లో అత్యంత అందమైన హీరోయిన్గా మంచి పాత్రలో మాత్రమే నటించే హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు అంబరీష్ గారు కుమారుడు అభిషేక్ గారు కూడా కన్నడలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు అంబరీష్ గారి మొదటి సినిమా నాగరాహువు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయ్యింది ఇది మరో కన్నడ అగ్ర హీరో విష్ణువర్ధన్ గారికి కూడా తొలి సినిమా కావడం విశేషం ఈ సినిమాలో హీరోగా విష్ణువర్ధన్ గారు నటించగా ఒక మంచి పాత్రలో అంబరీష్ గారు నటించారు మొదటి సినిమాలో నటించిన దగ్గర నుంచి స్టార్ హీరోలుగా కన్నడ సినిమా ఇండస్ట్రీని ఏలిన ఈ ఇద్దరు హీరోలు చివరి వరకు స్నేహానికి చిరునామాగా నిలిచి ప్రాణ స్నేహితులుగా మెలిగారు తన తొలి సినిమాలో అంబరీష్ గారికి తన స్నేహితుడి ద్వారా అవకాశం వచ్చింది ప్రముఖ కన్నడ దర్శకులు పుట్టణ కనగలగారు తాను తీయబోయే కొత్త సినిమాలో విలన్ పాత్రలో నటించే ఒక కొత్త నటుడు కోసం వెతుకుతుండగా అంబరీష్ గారి స్నేహితుడు సంగ్రామ్ సింగ్ గారు అంబరీష్ గారి పేరు డైరెక్టర్ పుట్టణ గారికి సూచించడంతో అంబరీష్ గారిని స్క్రీన్ టెస్ట్ కి పిలిచారు పుట్టన గారు అయితే సినిమాల్లో నటించడం అంబరీష్ గారికి అంతగా ఉండేది కాదు కానీ తన స్నేహితుడి కోసం ఆ ఆడిషన్కి వెళ్లారు అంబరీష్ గారు అక్కడ డైరెక్టర్ పుట్టన గారు అంబరీష్ గారిని ఒక స్టైల్లో నడవమని డైలాగ్ చెప్పమని నోట్లోకి సిగరెట్ గా విసురుకోవడం లాంటివి చేయమని ఆయన చేసిన కి ఇంప్రెస్ అయ్యి అంబరీష్ గారికి తన సినిమాలో అవకాశం ఇచ్చారు ఆ తర్వాత అంబరీష్ గారు మొత్తం రెండు వందల ఎనిమిది సినిమాల్లో హీరోగా మంచి నటుడుగా ఎన్నో అత్యద్భుతమైన పాత్రల్లో నటించి కన్నడ ప్రజల హృదయాల్లో రబల్ స్టార్గా శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు కన్నడలో అత్యధిక సినిమాల్లో హీరోగా నటించిన రికార్డు కూడా ఇప్పటికీ అంబరీష్ గారి పేరు మీదే చెక్కు చెదరకుండా ఉంది మొదట్లో కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించిన అంబరీష్ గారు ఆ తర్వాత హీరోగా ఎన్నో అత్యద్భుతమైన సినిమాల్లో నటించి కన్నడ సినిమా పరిశ్రమ స్థాయిని పెంచారు పాడువరలి పాండవరు శుభమంగళ మాసందహూ రంగనాయకి అంతా టోనీ రాణి మహారాణి ఒలవిన ఉడుగరే హృదయ హాడితు హాంకాంగ్ నల్లి ఏజెంట్ అమర్ మన్నిన ధోని ఓడహుట్టిదెవరు ఏలుసుట్టిన కోటే గానం మమతీయం మదులు రాగా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి కన్నడ చలనచిత్ర పరిశ్రమలో గొప్ప నటుల్లో ఒకరిగా నిలిచారు అందుకే కన్నడ ప్రజల ఆయన్ని మండ్య గండు అంటే మండ్యా మునగాడని ఆయనకున్న దానగుణం వల్ల కలయుగ కర్ణ అని ఆయన సినిమాల్లో పాత్రలు చూసి రెబల్ స్టార్ అని ఎప్పటికీ ఎప్పటికీ కీర్తిస్తూనే ఉంటారు ప్రఖ్యాత మైసూర్ దసరా సంబరాల్ని ప్రారంభించే అరుదైన ఘనత గౌరవం పొందిన తొలి నటుడిగా కూడా అంబరీష్ గారు ఖ్యాత గడించారు అంబరీష్ గారితో సుమలత గారి పరిచయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగింది ఆహుతి అనే సినిమాలో కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు అంబరీష్ గారు సుమలత గారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో న్యూఢిల్లీ అనే సినిమాలో కలిసి నటించేటప్పుడు వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది అయితే సుమలత గారు ఎప్పుడు ఎవరితో అంతగా మాట్లాడేవారు కాదు చాలా సైలెంట్గా ఉండేవారు షూటింగ్లో తన షార్ట్ పూర్తయ్యాక బుక్ పట్టుకొని చదువుతూ కూర్చునేవారు అయితే అంబరీష్ గారు మాత్రం అందరినీ బాగా పలకరిస్తూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని అన్ని విధాలా ఆదుకుంటూ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఎంతో ఆనందంగా ఉండేవారు ఒక విధంగా చెప్పాలంటే సుమలత గారు ఎంత క్లాసో అంబరీష్ గారు అంత మాసని చెప్పొచ్చు ఒకరోజు షూటింగ్ గ్యాప్ లో యథావిధిగా బుక్ చదువుతూ కూర్చున్న సుమలత గారి దగ్గరికి వచ్చిన అంబరీష్ గారు బుక్స్ ఎప్పుడైనా చదవచ్చు అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి చాలా బాగుంటుంది లేదంటే కొంతమంది తప్పుగా అనుకునే అవకాశం ఉంది ఆ అమ్మాయి ఎవరితో కలవదు చాలా పొగరు ఇలా రకరకాలుగా అనుకుంటారని చెప్పారు అప్పటి నుంచి షూటింగ్ సిబ్బందిలో కొంతమందితో మాట్లాడడం ప్రారంభించారు సుమలత గారు అయితే ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా అంబరీష్ గారి గురించి చాలా గొప్పగా ప్రేమగా అభిమానంగా ఒక దేవుడి గురించి చెప్పిన స్థాయిలో అంత మంచి మనిషి ఎవరూ ఉండరంటూ చెప్పేవారు దానికి తోడు తమ కాంబినేషన్లో నటించిన తొలి సినిమా ఆహుతి మంచి విజయం సాధించడమే కాకుండా ఆ తర్వాత దాదాపు పదిహేను సినిమాల్లో కలిసి నటించారు అంబరీష్ గారు సుమలత గారి జంట సుమలత గారి వ్యక్తిత్వాన్ని బాగా గమనించిన అంబరీష్ గారు నా క్యారెక్టర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉన్న సుమలతే తనకి పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అవుతారని గ్రహించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వారిద్దరూ జంటగా నటించిన న్యూఢిల్లీ అనే సినిమా సమయంలో సుమలత గారికి పెళ్లి గురించి ప్రతిపాదన ారు అయితే వెంటనే ఏమీ చెప్పని సుమలత గారు అన్ని విధాలా ఆలోచించి ఈ విషయాన్ని మొదటగా తన స్నేహితురాలు సుహాసన్ గారితో చెప్పారు అయితే సుహాసన్ గారు ఆ మాటలకు షాక్ అయ్యి నీకేమైనా పిచ్చా నువ్వేమో చాలా సాఫ్ట్ ఆయనేమో రెబల్ స్టార్ ఆయన్ని ఎలా హ్యాండిల్ చేస్తావంటూ జాగ్రత్తగా ఆలోచించుకోవాలని చెప్పారు సుమలత గారు సినిమాల్లోకి రావడానికే అంతగా ఇష్టపడిన సుమలత గారు తల్లి అంబరీష్ గారితో పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు ఇద్దరు సినిమా వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయని ఆమె భావించారు దానికి తోడు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వారిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒక సంవత్సరానికి మించి భార్యాభర్తలుగా ఉండలేరని చాలామంది నానా రకాలుగా మాట్లాడారు ఇవన్నీ చూసిన సుమలత గారు ఎలాగైనా వారందరికీ గట్టిగా సమాధానం చెప్పాలని భార్యాభర్తలు అంటే ఎంత బాగా ఉండాలి అనే దానికి మేమే ఎగ్జాంపుల్గా ఉండాలని భావించారు అంబరీష్ గారిది ఎప్పుడూ ఎవరికీ భయపడిన వ్యక్తిత్వం ధైర్యంగా సాహసంగా కోపంగా రౌద్రంగా తన సినిమాల్లో పాత్రలకు తగ్గట్టే రియల్ లైఫ్లోనే ఉండే అంబరీష్ గారు ఎంతోమంది కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకొని ఎన్నో దానాలు చేసి మనసున్న మనిషిగా అభినవ దానకర్ణుడిగా స్నేహశీలుగా గుర్తింపు తెచ్చుకున్న అంబరీష్ గారితో సుమలత గారి వివాహం పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన జరిగింది వివాహమయ్యే నాటికి సుమలత గారి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాగా అంబరీష్ గారి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇద్దరికి వయసులో పదకొండు సంవత్సరాల తేడా ఉంది సుమరత్ గారి దంపతులకి ఏకైక సంతానంగా అభిషేక్ గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో జన్మించారు అభిషేక్ గారు కూడా ప్రస్తుతం కన్నడ నాట మంచి నటుడుగా కొనసాగుతున్నారు సుమరత గారు అంబరీష్ గారికి వ్యక్తిత్వంలో ఏమాత్రం సంబంధం ఉండదు సుమరత్ గారు ఎంత సాఫ్టో అంబరీష్ గారు అంత రెబలని చెప్పొచ్చు ఒకసారి సుమరత్ గారి బర్త్డే వచ్చింది అయితే అంబరీష్ గారు తన పనుల ఒత్తిడిలో ఆ విషయం మర్చిపోయారు అయితే సుమలత గారు మాత్రం మర్చిపోయారా లేక మర్చిపోయినట్టు నటిస్తూ ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా అని ఆలోచిస్తున్నారు మొత్తం మీద రాత్రి అయిపోయింది సడన్గా అంబరీష్ గారికి సుమరత్ గారి బర్త్డే గుర్తొచ్చింది వెంటనే ఆయన ఎంత రెబల్ స్టార్ అయినా కూడా రెబల్ ఇన్ ట్రబుల్ హ్యాపీ బర్త్డే సుమా అని మెసేజ్ పెట్టడంతో భర్త సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ప్రేమకి హాయిగా నవ్వేశారట సుమరత్ గారు అంబరీష్ గారు సుమలత గారు భిన్న ధ్రువాలని చెప్పొచ్చు సుమలత గారు ఏకాంతంగా గడపడానికి ఇష్టపడితే అంబరీష్ గారికి ఎప్పుడూ చుట్టూ జనాలు ఉంటే ఇష్టం సుమలత గారికి లైట్ కలర్స్ ఇష్టమైతే అంబరీష్ గారికి బ్రైట్ కలర్స్ అంటే ఇష్టం సుమలత గారికి శ్రావ్యమైన సంగీతం ఇష్టమైతే అంబరీష్ గారికి దుమ్ము లేచిపోయే మాస్ బీట్స్ అంటే ఇష్టం ఆఖరికి ఏసీ విషయంలో కూడా ఇద్దరికి ఇబ్బంది వచ్చేది అంబరీష్ గారికి బెంగళూరులో కూడా ఎంత చలికాలంలో అయినా సిక్స్టీన్ డిగ్రీస్లో ఏసీ ఉండాల్సిందే అయితే సుమలత గారికి విపరీతమైన చలనిపించేది అంబరీష్ గారికి పడుకోగానే నిద్ర వచ్చేసేది అందుకే ఆయన పడుకోగానే ఏసీ కట్టేసేవారు సుమలత గారు వ్యక్తిగతంగా పూర్తి విభిన్నంగా ఉండే అంబరీష్ గారు సుమలత గారు జంటగా మాత్రం అత్యంత అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అంబరీష్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో వరుసగా మూడుసార్లు ఎంపీగా మండ్యా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు రెండు వేల ఆరు అక్టోబర్ నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా కూడా కేంద్ర మంత్రిగా సేవలు అందించారు అయితే కావేరీ నదీ జలాల వివాదం కారణంగా కర్ణాటక ప్రజల పోరాటానికి మద్దతుగా తన కేంద్ర మంత్రి పదవికి కూడా తృణప్రాయంగా రాజీనామా చేశారు కర్ణాటక పీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా రెండు వేల పన్నెండులో పనిచేసిన అంబరీష్ గారు కర్ణాటక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా పనిచేసి ఆ పదవులకే వన్నె తెచ్చారు అంబరీష్ గారు జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తూ అంటే ఏంటో తెలియకుండా ఆఖరి వరకు హీరోలాగే బతికారు ఆయన చుట్టూ ఎప్పుడు జనం ఉండేవారు ఎందుకంటే ఆయనకి జనంలో ఉండటం ఇష్టం జనంతో ఉండడం ఇష్టం ఎంత చెడు చేసిన వాళ్ళకైనా పనికిరాని వాళ్ళకైనా కూడా సహాయం చేసేవారు అంబరీష్ గారు దక్షిణాది సినిమా తరలో ఎవరు బెంగళూరు వచ్చినా కూడా అంబరీష్ గారికి ఫోన్ చేయాల్సిందే వారింటికి భోజనానికి వెళ్లాల్సిందే దిగ్గజ నటులు రజనీకాంత్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు మోహన్ బాబు గారు మోహన్ లాల్ గారు శత్రుఘ్న సిన్హా గారు కమల్ హాసన్ గారు మమ్ముట్టి గారు ఇలా దక్షిణాది భాషల్లో అగ్ర హీరోలందరూ ఆయనకి స్నేహితులే కావడం విశేషం అంబరీష్ గారు ఎప్పుడు నిర్మాతల క్షేమం గురించే ఆలోచించేవారు ఎప్పుడు కమర్షియల్ గా ఆలోచించేవారు కాదు డబ్బుల విషయంలో చాలా దయగా ఉండేవారు ఆఖరిలో నిర్మాతకి ఏదైనా ఇబ్బంది తలెత్తినా కలిగినా సినిమా సరిగ్గా ఆడకపోయినా తన క్రేజ్కి తగ్గట్టు కాకుండా తక్కువ మొత్తమే తీసుకున్నా కూడా ఆ కొద్ది మొత్తాన్ని కూడా తిరిగి ఇచ్చేసేవారు మెగాస్టార్ చిరంజీవి గారు అంబరీష్ గారి గురించి మాట్లాడుతూ స్నేహం అనేది ఎలా ఉంటుంది అనే దానికి అది అంబరీష్ రూపంలో ఉంటుందని చెప్తాను అది నేను చూసిన ఎక్స్పీరియన్స్ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు కానీ ఒక స్నేహితుడిని తలుచుకుంటే చాలా ఇన్స్పైర్ అవుతాను మోటివేట్ అవుతాను అంతెందుకు ఒక మనిషిని తలుచుకుంటేనే తెలియని జోష్ వచ్చే మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది అంబరీష్ అని చెప్పడం విశేషం ఏదైనా సందర్భంలో కొంచెం డల్గా ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ సందర్భంలో అంబరీష్ అయితే ఎలా ఉంటారని ఆలోచించినప్పుడు ఒక తెలియని ఉత్సాహం ఉత్తేజం వస్తుందని అందరికీ స్ఫూర్తిగా నిలిచే చిరంజీవి గారే చెప్పడం గమనార్హం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అంబరీష్ గారి గురించి మాట్లాడుతూ అంబరీష్లో ఒక రాముడు కృష్ణుడు కర్ణుడు దుర్యోధనుడు ఇలా ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి మంది గొప్ప స్నేహితులు ప్రపంచంలో వేరే ఏ నటుడికి ఉండరు అత్యంత పాజిటివ్ ఉంటూ వర్తమానంలో అత్యంత ఆనందంగా ఉండే మనిషి అంబరీష్ అలాంటి స్నేహితుడు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను అంబరీష్ తన జీవితంలో సంపాదించింది ధనం కాదు జనం అని చెప్పారు అంబరీష్ గారి గురించి ఎంతో మంది ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు కానీ అందరూ కామన్ గా చెప్పేది ఒకటే మనసులో ఒకటి బయటికి మరొకటి మాట్లాడకుండా ప్రతి క్షణాన్ని కల్మషం లేకుండా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించే పెద్ద దిక్కుగా నిలిచారాయన లెక్కలేనని అవార్డులు కూడా గెలుచుకున్న అంబరీష్ గారు రెండు వేల ఐదులో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రెండు వేల తొమ్మిదిలో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల పదకొండులో కర్ణాటక ప్రభుత్వం ఇచ్చే విష్ణువర్ధన్ అవార్డు రెండు వేల పన్నెండులో సైమా లైఫ్ టైమ్ అవార్డుతో పాటు రెండు వేల పదమూడులో ధార్వాడ్లో ఉన్న కర్ణాటక యూనివర్సిటీ అందించిన గౌరవ్ డాక్టరేట్ కూడా అందుకున్నారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అంబరీష్ గారు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేవారు అయితే అంబరీష్ గారికి రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై నాలుగున సడన్గా తన నివాసంలోనే గుండిపోటు రావడంతో ఆయన్ని హాస్పిటల్కి తరలించి వైద్యం అందించడానికి ప్రయత్నించారు డాక్టర్లు అయితే వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి రాత్రి పది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో అంబరీష్ గారు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు అప్పుడు తన భర్తను కోల్పోయిన సుమలత గారి కన్నీరు నాపడం ఎవ్వరితరం కాలేదు చితిపై ఉండగా అంబరీష్ గారి నుదుటిపై సుమలత గారు ముద్దు పెట్టడం అందరి మధ్యలో అలా నిలిచిపోయింది లక్షలాది మంది కన్నడిగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన స్నేహితులు అభిమానులు ఆయన్ని కడసారి చూడడానికి పోటెత్తారు కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి నవంబర్ ఇరవై నాలుగు రాత్రి ఆయన మరణిస్తే మరుసటి రోజు ఆయనకి అత్యంత ఇష్టమైన మండ్యా పట్టణానికి ఆయన భౌతికకాయాన్ని ఫ్లైట్లో తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచి ఆ తర్వాత బెంగళూరు కంటి రవా స్టూడియోస్లో అంబరీష్ గారి అంత్యక్రియలు నిర్వహించారు ఈ మధ్య మరణించిన మన తెలుగు రెబల్ స్టార్ కృష్ణన్ రాజు గారితో కూడా కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ గారికి ఎంతో అనుబంధం ఎన్నో సారూప్యతలు ఉన్నాయి ఇద్దరిది నిండైన విగ్రహం ఇద్దరు దాదాపు రెండు వందల వరకు సినిమాల్లో నటించారు ఇద్దరు రాజకీయాల్లో ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా పనిచేశారు ఇద్దరు స్నేహానికి దాన ధర్మాలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఇద్దరికి కూడా అందరినీ గౌరవించడం భోజనాలు పెట్టడం ఆతిథ్యం ఇవ్వడం అంటే చాలా ఇష్టం ఇద్దరూ కూడా చివరి వరకు కింగ్ సైజ్ బిందాస్ లైఫ్ గడిపారు అంబరీష్ గారి మృతికి దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు నివాళులు అర్పించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంబరీష్ గారి గురించి చెప్తూ రాష్ట్రంలో కేంద్రంలో కర్ణాటక అభివృద్ధి కోసం మేము మాట్లాడే ఒక బలమైన గొంతు మోగబోయిందంటూ కీర్తిస్తే అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి గారు కర్ణాటక చిత్రసీమలో ప్రేమ ఆప్యాయత అనే అంకం అంబరీష్ గారి మరణంతో ముగిసిపోయిందని చెప్పారు రజనీకాంత్ గారు మాట్లాడుతూ అంబరీష్ రాజులా పుట్టాడు రాజులా బ్రతకాడు రాజులా వెళ్ళిపోయాడు అని చెప్పారు భారతదేశ సినిమా చరిత్రలోనే గొప్ప నటుల్లో ఒకరిగా గడించిన అంబరీష్ గారు అత్యంత మంచి మనిషిగా కూడా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన మరణానంతరం జరిగిన మాండ్య లోక్సభ ఎన్నికల్లో అంబరీష్ గారి భార్య సుమలత గారు మాజీ ప్రధాని దేవగౌడ గారి మనవుడు నిఖిల్ గౌడ గారిపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా లక్షా ఇరవై ఐదు వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించి కర్ణాటక రాష్ట్రం నుంచి విజయం సాధించిన తొలి ఇండిపెండెంట్ మహిళా ఎంపీగా కూడా చరిత్ర సృష్టించారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అత్యంత గొప్ప జంటల్లో సుమలత గారు అంబరీష్ గారి జంట ఒకటి అంబరీష్ గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్బిన్ థ్యాంక్ యూ